నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు మీకు చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ చూపించదలుచుకున్నానండి. అదేనండి, ఇప్పుడు ఈ సీజన్లో మనకి లేత కరివేపాకు వస్తుంది. వర్షాలు పడ్డాయి కదా, లేత కరివేపాకు వస్తుంది. ఈ లేత కరివేపాకుతో చేసుకునే వంట ఒకటి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఆకులన్నీ కడిగేసేసి శుభ్రంగా కొంచెం ఆరిపోయేలా చేశాను. ఇప్పుడు ఈ ఆకులని, లేత ఆకులన్నీ జాగ్రత్తగా ఒలిచి తీసుకోవాలండి. దీంట్లో దీనికి నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే కరివేపాకు ఒకటి అంటే మురయా కినిగా అంటారు, అదేవిధంగా ములగాకు ఒకటి అంటే మొరింగా లీఫ్ అంటారు, అదేవిధంగా తెల్లగలజేరు పునర్నభ, ఈ మూడు ఆకులు అమృతంతో సమానమండి. వీటిని మనం ఎప్పుడు దొరికినా ఎలా దొరికినా వాటిని మనం మ్యాక్సిమం యూస్ చేసుకునేలా ట్రై చేయాలి. అట్లీస్ట్ వారంలో మూడు రోజులు ఈ మూడాకులు తినగలిగితే చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఇది లేదు, ఇది మాత్రమే ఉంది అని చెప్పేందుకు లేదండి. అన్ని రకాల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కరివేపాకులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది, జింక్ ఉంటుంది, ముఖ్యంగా ఫైబర్ కూడా ఉంటుంది లీఫీ వెజిటబుల్స్ కనుక. ఇది బీపీకి మంచిది, షుగర్కి మంచిది, ముఖ్యంగా వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి. ఇది పైగా ఇది లివర్ని యాక్టివేట్ చేస్తుంది. లివర్ కొంచెం ఏదైనా ఆకలి సరిగా లేనప్పుడు అప్పుడు కూడా ఈ కరివేపాకుని తినడం వల్ల చాలా మంచిదన్నమాట. సాక్షి పుస్తకంలో ఆయన అంటారు, మనకి ఇంగ్లీష్ డాక్టర్ గారు జ్వరం వచ్చి తగ్గిన వెంటనే నేను కరివేపాకు పొడి వేసి, కారపొడి వేసి పెట్టండి, కరివేపాకు గాల్ బ్లాడర్కి మంచిది, ధనియాలు డైజెషన్కి మంచిది అని వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే మనం వింటాము. అదే విషయాన్ని మన వాళ్ళు తెలుగులోను కరివేపాకు వేసి పచ్చం పెట్టరా అంటే మనకు అది వినడానికి నమ్మకంగా ఉండదు అని ఆయన అంటే అపహాస్యంగా చెప్తారన్నమాట. ఆ విధంగా దీంట్లో కరివేపాకులో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. నాకు కరివేపాకు గురించి కానీ ములగాకు గురించి కానీ చెప్పడం మొదలు పెడితే నాకు వాక్ ప్రవాహం ఆగదన్నమాట. ముఖ్యంగా వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. రోజు పొద్దున్నే ఒక రెండు రెబ్బలు, రెబ్బలంటే రెండు ఈనెలు ఇలాంటివి అన్నమాట, ఒక చూడండి ఇటువంటివి ఒక రెండు ఈనెలు, రెండు ఈనెలకు ఉండే ఆకులు అంటే ఒక 10-15 ఆకులు తీసుకొని మనం ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి తాగితే చాలా మంచిది. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్కి మార్నింగ్ సిక్నెస్ ఉంటుందండి, మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, ఆ తగ్గడానికి కూడాను మనం కరివేపాకు ఆకులు ఇలా జ్యూస్ కింద అలా కూడా తాగచ్చు. అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్ కూడా చాలా మంచిది. దీంట్లో కాల్షియము ఐరను చాలా ఎక్కువ ఉంటాయి. ఎనీమియా ఉన్నప్పుడు దీన్ని తీసుకోవడం కూడా చాలా మంచిదని చెప్తారు. ఫోలిక్ యాసిడ్ ఉంటుంది దీంట్లో, అది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్లో కొంచెం మార్నింగ్ సిక్నెస్ వాటికి అనేది కూడా ఆ ఫోలిక్ యాసిడ్ అది చాలా మంచిది. ప్లస్ దాంట్లో ఉండే ఐరన్ అబ్జార్బ్ అవ్వడానికి ఫోలిక్ యాసిడ్ మనకు కావాలన్నమాట. సో అది ఆ రకంగా మంచిది. దీంతో నేనైతే చపాతీలు కూడా చేసుకుంటానండి, అది ఈసారి చేసినప్పుడు చూపిస్తాను మీకు. కాల్షియం డెఫిషియన్సీ తగ్గడం కోసమని దీన్ని పచ్చి ఆకుతో చేస్తాను, అది కూడా ఈసారి చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా విచిత్రం, ఈ ఈనెలు ఉన్నాయి చూసారా, మనం తీసిపారేసిన ఈనెలు, ఈ ఈనెలని నీళ్ళల్లో వేసి మరిగించి తాగితే చిన్నపిల్లలకి కొంచెం మెన్సస్ టైంలో కడుపు నొప్పిది ఉంటుంది కదా, ఆ కడుపు నొప్పికి కూడా చాలా మంచిది. మూడు రోజులు కూడా ఆ ఈనెలు నీళ్ళల్లో మరిగించేసి కొంచెం పటిక బెల్లం వేసిస్తే ఆ కడుపులో నొప్పి కూడా తగ్గుతుందన్నమాట. అది యూట్రస్కి చాలా మంచిది ఈ ఈనెలు కరివేపాకు. అందుకే నేను జనరల్గా సాంబార్లో పులుసుల్లో వేసేటప్పుడు, సాంబార్లో పులుసులు వేసేటప్పుడు చేస్తే ఈనెతో సహా వేసేస్తాను, వేసేసి ఉడికిన తర్వాత ఈనెలు తీసేస్తాను, ఆకులు అందులో పడ ఉంచేస్తానన్నమాట. ఇప్పుడు ఈ ఆకుతో చేసేటువంటి, లేత ఆకుతో చేసేటువంటి ఒక సింపుల్ వంటకం, వంటకం కూడా కాదు అది, దాన్ని వేడి కూడా చేయక్కర్లేదు. దాన్ని కరివేపాకు కారం అంటారు. పచ్చి ఆకుని కొంచెం పచ్చిమిరపకాయలు వేసి దంపి చేస్తే వచ్చేటువంటి చట్నీ అన్నమాట. ఇది గర్భవతులకి వాళ్ళకి పచ్చి ఆకు తినడం, రసం తాగడం ఇవన్నీ చేయలేరు కదా, నోటికి టేస్టీగా ఉండేలాగా చేసుకోవడానికి ఎలా ఉంటుందో నేను మీకు దీన్ని చేసి చూపిస్తానన్నమాట. ఇదిగోనండి, మనకి కరివేపాకు కారం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. ఇప్పుడు మనం ఒలిచిన ఆకు, ఇంత ఆకు ఉంది అంటే ఒక గుప్పెడు ఆకు ఉంది ఇది, దీనికి ఒక మూడు పచ్చిమిరపకాయలు కావాలి. మూడు పచ్చిమిరపకాయలని కొంచెం చిన్న మూడు ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ఒక హాఫ్ ఇంచ్ అల్లం, అల్లం ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. చిన్న అల్లం ముక్క, చిన్న అంటే హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, తొక్కు తీసిన అల్లం ముక్క చూడండి, దాన్ని కూడా ఈ విధంగా కొంచెం చిన్న పీసెస్ కింద చేసి అందులో వేస్తే తొందరగా నలుగుతుంది. ఇది మీరు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు రెగ్యులర్గా తినాలనుకుంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి, కారం ఎక్కువ తింటే కడుపులో మండుతుంది కదా, సో అందుకని తక్కువ కారం వేసుకొని
చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం తినవలసింది ఎక్కువ కంటెంట్ కరివేపాకు, అదిగో జీలకర్ర, పసుపు, ఉప్పు. ఈ మూడు మిక్సీ జార్లో వేసేసి, ఉప్పు కూడా మూడు మిక్సీ జార్లో వేసేసి దాన్ని చక్కగా, ఇదిగోనండి మూడు పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, పసుపు, కొంచెం ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసం అన్నీ ఇందులో వేశానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోనండి ఈ విధంగా ఉన్న కరివేపాకు చక్కగా ఈ విధంగా మనకి కరివేపాకు కారంగా అయిపోయింది. చూసారా దీన్ని చక్కగా కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఒక హాఫ్ చెక్క నింబు నిమ్మరసం వేసి చేసాం. ఎంత బాగుందో చూసారా. దీన్ని పరగడుపునే ఫస్ట్ అన్నంలో మొదటి ముద్దకి రెండు మూడు చెంచాలు కలుపుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. నాసియావి కూడా తగ్గుతాయి. చూసారా దీనిపైన ఆఖరిని కొంచెం పైన జీలకర్ర వేశాను. అది అన్నంలో కలిపి తింటున్నప్పుడు పంటి కింద పడితే చాలా టేస్ట్ బాగుంటుంది, అందుకని ఈ విధంగా వేశాను. సో మీరు దీన్ని అందరూ చేసుకుని తిని చూడండి. పైగా న్యాచురోపతి ఫాలోయర్స్ పచ్చివి తినాలి, పచ్చి ఆకులు ఇవన్నీ చాలా మంచివని చెప్తుంటారు కదా. సో మనం దీన్ని వేయించలేదు, ఏమీ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా కరివేపాకుతో చేసాం కనుక దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమీ కూడా తగ్గవు అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా మన బాడీలో పెడతాయి. మనం కూరల్లో, పోపుల్లో, వాటిల్లో వేసి నాలుగు ఆకులు వేసి తీసి పారేస్తే అది మనకి లోపలికి దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ మనకు పూర్తిగా వెళ్ళవు. ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి ఇది చాలా మంచిదండి. అందుకని దీన్ని ఎంత వీలైతే అంత ఫ్రీక్వెంట్గా తింటూ ఉండండి. ఓకేనా? అందరూ చేసుకుని చూసి తిని చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.